వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి. పరమ పవిత్రమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సహస్రనామాల్లో 473వ నామం ఓం నీతి పారగాయ నమః. ఆయన నీతి యొక్క తత్వాన్ని ఎరిగినటువంటి వాడు. లోకంలో ఏదైతే ధర్మ మార్గంలోకి నడిపిస్తుందో ఆ నడిపించేటువంటి తత్వాన్నే నీతి అంటారు. అటువంటి నీతి యొక్క ఆవలి గట్టైనటువంటి వాడు. కనుక భగవంతుని చేష్టితంలో ఎక్కడా కూడా అవినీతి అనేటువంటిది ఉండదు. అంటే నీతి భిన్నమైనటువంటిది ఈశువంతైనా కూడా ఆయన యొక్క జీవనంలో మనం దర్శించడం. భగవంతుని యొక్క దివ్య చరిత్ర, అద్భుత చరిత్ర భక్తితో తెలియాలి. విరక్తి కలిగినటువంటి వాళ్ళు దాన్ని గ్రహించగలుగుతారు. భగవంతుని యందు అనురక్తి లేనటువంటి వాళ్ళు భగవంతుని యొక్క నీతిలో ఉండేటువంటి సారం ఎంతటితో గ్రహించలేరు. నీటిలో దిగినటువంటి వాడికే లోతు తెలుస్తుంది. ఒడ్డును కూర్చుని ధర్మతన్నాలు వెల్లించేటువంటి వాడికి నీతి గురించి ఏం తెలుస్తుంది అనడానికి ఏముంది? లోకంలో వచ్చి ఆ రామచంద్రస్వామి నమ్ముకున్నటువంటి ఇల్లాలని నట్టడుగులకి పంపించేసేయండి ఆయన అంటారు. రామచంద్రస్వామిని అలా చమత్కారంగా అన్నటువంటి వాగ్గేయకారులో ఉన్నారు మన త్యాగయ్యే అంటారు. ఎవరు నిన్ను నమ్ముకుని సుఖపడ్డారు రామ? నమ్ముకుని నిన్నే నీకు నీడలా మహారణ్యాన్నే మధువరంగా భావించినటువంటి సీతమ్మ తల్లిని వెనక్కాల ఉన్నదే. ఆ తల్లిని అరణ్యాలు పాలు చేశావు కదా, నీతో పాటు ఉంటానంది ఆ తల్లి, అందుకనే అడవులకు పంపించేస్తావా అని అంటే, ఋష్యాశ్రమాలను చూడాలని ఆ తల్లి కోరుకుంటే ఆ కోరికని ఇలా తీరుస్తావా అనంటే, దానికి కారణం ఎందుకు అనంటే, లోకంలో తాను ధర్మనిరతుడిగా ఉంటేనే ప్రజలంతా కూడా ధర్మనిరతితో ఉంటారు. ఆయన నీతి పారగుడు ఎందుకో మనం గ్రహించాలి. ఎందుకంటే ఒకనొక సమయంలో ఒట్టి పెట్టి చెప్పాడు, అమ్మా వచ్చినటువంటి వాడు మారీచుడు, వాడు ఇతపూర్వమే రాముని యొక్క బాణము దెబ్బ చేత 7 సముద్రాల అవతల పడినటువంటి వాడు, రాక్షసుడు వాడు, అసురమాయ చేత హా సీతా హార లక్ష్మణ అని చెప్పి అరుస్తున్నాడు. వాడి ప్రాణాలని అన్నగారే హరిస్తారు. ఒకవేళ అన్నగారే హరించలేనటువంటి శక్తివంతుడే ఒకవేళ మారీచుడు ఈ యొక్క మాయామృగంగా వచ్చి ఉంటే, బలా అతిబల ఇత్యాది విద్యలు తెలిసినటువంటి అన్నగారే కనుక ఆ లేడిని జయించలేకపోతే నేనెక్కడ జయిస్తానమ్మా సీతమ్మ తల్లి అని అంటే, ఆ లక్ష్మణస్వామిని దారుణమైనటువంటి మాటలతో ఆమె అంటుంది, నీ తమ్ముడు ఆ రాజ్యంలోనే లేకుండా చేశాడు. ఒక తమ్ముడు అలాంటి వాడున్నాడు నా భర్త అయినటువంటి రాముడికి, ఆ భరతుడు కనీసం రాజ్యంలో లేకుండా చేశాడు. నాయన లక్ష్మణ నువ్వు అసలు అన్నగారు ఈ లోకంలోనే లేకుండా చేసేటువంటి స్థితికి ఉన్నావు అని అంటే, మా అలాంటి మాటలు అనొద్దు, అన్నగారి భుజబలం ముందు నేనంతా, అన్నగారి యొక్క తీవ్రమైన పరాక్రమ శక్తి బుద్ధిశక్తి ముందు తాత్వికత ముందు నేను ఎంతటి వాడిని, ఒక నీడవలు అనుసరించేటువంటి వాడిని తల్లి అంటే, నీలో ఏదో దురుద్దేశం ఉంది నాయన, లక్ష్మణో లక్ష్మీవర్ధన అన్నారు, నువ్వు ఎప్పుడూ కూడా వైరాగ్యంతో గొప్ప తాదాత్మ్యత చెంది అన్నగారిని సేవిస్తున్నావని అందరూ అనుకున్నారు. బహుశా నాకు అనిపిస్తోంది అన్నగారు లేకుండా ఉంటే అన్నగారి భార్యని నన్ను కూడా నువ్వు ఉంచుకుందావు అనుకున్నావేమో అనింది సీతమ్మ తల్లి. ఆ మాటలు వివిధ రామాయణాల్లో వివిధ రకాలుగా ఉన్నది, వాల్మీకి రామాయణంలో కొంతగా ఉన్నది. ఆ మహర్షి మరి కావ్యము కదా, కొంతగానే చెప్పాడు. ఆ మాటలు ఏవైతే శరపాతముగా ఆ యొక్క లక్ష్మణస్వామి హృదయంలో దూసుకుపోయాయో, వెంటనే తల్లి అలాంటి మాటలు అనవద్దు, నీకు ఆ జగత్తులో ఉండేటువంటి మంగళదేవతలే రక్షణనివ్వాలి అని చెప్పి వెంటనే ఆయన దూరంగా వెళ్ళాడు. మరి వచ్చిన తర్వాత రాముడు అడిగాడు, ఎందుకు వచ్చావయ్యా నా దగ్గరికి అనంటే, అన్నా నేను నీతి నీవలే నీతి పారగుండే, నేను కూడా నీతినే నమ్ముకున్నటువంటి వాడిని, నీ మాట జవదాటేటువంటిగా వాడిని కాదు, కానీ సీతమ్మ తల్లి ఎలా అయినా సరే తనకేమైనా సరే నీకేమీ కాకూడదు అనేటువంటి పతిప్రేమతో నన్ను ఇలాంటి మాటలు అనింది అని అన్నారు. అటువంటి అగ్నిదగ్ధమైనటువంటి మాటలు చాలా క్రూరమైనటువంటివి. సజ్జనులకి చాలా అశనిపాతమైనటువంటి ఒక పిడుగు పడితే ఎలా అయితే దహించుకుపోతుందో పూరి గుడిస, అలా సజ్జనులు వెలవెల్లాడిపోతారు. వెంటనే నీతిపారగుడైనటువంటి ఆయన లక్ష్మణుడి హృదయానికి ఇలాంటి కష్టాన్ని కలిగించింది సీత.
వదినగారు కావచ్చు, కానీ ఇలాంటి మాటలు అనకూడని మాటలు అనకూడదు. నా మీద ప్రేమ ఉండొచ్చు, అది పొంగి పొర్లి ఇలా లక్ష్మణ్ణి బాధించేటువంటి స్థితికి రాకూడదు అని చెప్పి యుద్ధానంతరం రాజుగా ఒక భర్తగా ఒక కుటుంబంలో పెద్దగా ఆమెకు వేయవలసినటువంటి శిక్షను అటువంటి మాటలతో ఆయన వేశారు. కనుక ఆమె అగ్నిప్రవేశం చేయటం జరిగింది. కనుక ఇవన్నీ కూడా ధర్మగ్రాహ్యమైనటువంటి అంశాలు, బుద్ధిగ్రాహ్యమైనటువంటి అంశాలు, నీతితో ఇవన్నీ తెలుసుకోవలసినటువంటి లోతైన అంశాలు. కనుక వాటిని గ్రహిస్తే భగవతత్వం తెలుస్తుంది. భగవంతుడు ఎంత సత్యధర్మముల పట్ల అనురక్తితో ఉంటాడో తెలుస్తుంది. అటువంటి ధర్మ సూక్ష్మవేది అయినటువంటి పరాత్మలో ఉండేటువంటి ఆ యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలి అనంటే అటువంటి ధర్మ ప్రవృత్తిని మనలో పెంపొందింపజేసుకోవాలి. మాటతో కానీ చేతచేత కానీ మనస్సు చేత కానీ ఒరులను నొప్పింపకుండా త్రికరణ శుద్ధితో జీవనాన్ని గడపాలి అనంటే ఓం నీటిపారగాయ నమః అని శ్రీ వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవాన్ని మనం ఆశ్రయించాలి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామాల్లో 474 నామం ఓం నిష్ప్రేష్యాయ నమః అంటే తానే ప్రభువై ఉండటం వల్ల ఇతరులకి ఎవరికి కూడా తాను కింకరుడు కానటువంటి వాడు స్వామివారు, లేదా నితరాం ప్రేష్య తన భక్తులకు తానే వశుడైపోయి ఉండేటువంటి వాడు అనే రెండు మహత్ అర్థాలను ఇచ్చేటువంటిది ఈ యొక్క దివ్యమైనటువంటి నిష్ప్రేష్యాయ నమః. స్వామి ఆయన విశ్వానికి శాసకుడు. అటువంటి స్వామి ఎవరికి కూడా ఆయన దాసార్హుడు కాడు, ఆయన దానార్హుడే. ఎవరికైనా కూడా దానం ఇవ్వటానికి సమర్థుడైనటువంటి వాడు అటువంటి స్వామి. ఈ యొక్క ఈశ్వరాదులందరికీ కూడా దిక్పాలకత్వం అనేటువంటిది ఇచ్చాడు. వాసవానిల యమదైత్య వరుణ వాయు వైశవణ శర్వ గీర్వాణ వరులైనా కూడా గంధర్వ కిన్నర కింపురుష సిద్ధ సాధ్య విద్యాధరాదులు కానీ ఒక్కొక్క కళని కానీ ఒక్కొక్క దిక్పాలకత్వాన్ని కానీ వాళ్ళందరూ పొందుతూ ఉన్నారు అనంటే కారణం స్వామి సర్వం సహా చక్రవర్తి కనుక. కనుక ఆయనకి కింకరులే ఉన్నారు తప్పించి, ఆయన కైంకర్యపరులు తప్పించి ఆయన ఊరులకు చేసేటువంటి స్థితిలో ఆయన లేడు. కానీ ఆయనలో ఆ లక్షణం ఉన్నది, వాత్సల్యం చేసేటువంటి లక్షణం. ఎందుకంటే ఆయనకి వాత్సల్యం అనేటువంటిది ఎక్కువ. కనుక పరమపురుషుడు అయినటువంటి శ్రీమన్నారాయణుడు ఓ కృష్ణుడిగా వచ్చాడు అని అంటే ఆయనకి ఎంతో ప్రేమ. చిన్నప్పుడు ఎప్పుడో తనతో సఖ్యత చేసినటువంటి వాడు కుచేలుడు. ఆ కుచేలుడు గురువుగారి ఆదేశం మేరకు ఈ యొక్క గురుపత్ని ఇచ్చినటువంటి అటుకులను తన దగ్గర ఉంచుకుని కృష్ణునితో పాటు అరణ్యానికి వెళ్ళాడు. భోరున వర్షం రాత్రంతా చెట్టుపైన ఉండిపోయారు. కింద కృష్ణుడు ఉన్నాడు, పై కొమ్మ పైన ఆ యొక్క కుచేలుడు ఉన్నాడు. ఆ ఇచ్చినటువంటి అటుకులు గురుపత్ని ఇరువురూ సమానంగా తినాలి. కానీ మూడు అటుకుల్ని ఆయనే భుజించేశాడు ఆకలితో. కృష్ణుడికి చెప్పలేదు. కానీ కృష్ణుడు పరాత్పరుడు అనేటువంటి సత్యం ఆయనకి తెలియదు. కానీ కర్మబద్ధము చేత ఆ ఐశ్వర్యం అనేటువంటిది భగవంతునిది అని ఆయన చెప్పి ఉండుంటే ఆయన నువ్వే తిను నీకు ఆకలి ఎక్కువ అని అనుండేవాడు. కానీ కృష్ణుడిది అని అనుకోకుండా తనది అని అనుకున్నాడు. అదే కదా కృష్ణుడు చెప్పాడు, యత్ కరోషి యద్ అశ్నాసి యత్ జుహోషి దదాసియత్, ఇవన్నీ కూడా నాకు ఇవ్వాలి అన్నాడు. వాక్కు చేత, కర్మ చేత, ఆ యొక్క మనస్సు చేత ఏవి నీవు అనుకుంటున్నావో అవి నావి అని చెప్పి తెలుసుకుని నువ్వు సుఖంగా అనుభవించు అని చెప్పాడు. దాన్ని అతిక్రమించాడు. అందువల్ల ఆయన నిరుపేద అయిపోయాడు. తర్వాత అతనిలో వివేకం కలిగింది. కృష్ణుడికి ఇమ్మని చెప్పి యాదృచ్ఛికంగా ఆ యొక్క అటుకుల్ని భార్య ఇస్తే దాన్ని తీసుకువెళ్ళాడు. అయితే ఆయనకి ఇవ్వటానికి ధైర్యం చాలలేదు. అక్కడ కూర్చున్నాడు. ఆ కూర్చున్నటువంటి ఆ యొక్క విప్రుడిని చూసి, అయ్యా దైవాధీనం జగత్ సర్వం, ఈ యొక్క జగత్తంతా కూడా దేవతా తత్వానికి అంటే ప్రకాశతత్వానికి మూలమైనటువంటి నా అధీనమే. భక్తులు మాట వినేటువంటి ఆ పూజార్హుడైనటువంటి దేవదేవుడు ఆ శ్రీకృష్ణ పరబ్రహ్మము వచ్చి ఆ యొక్క విప్రుని పాదములు కడిగి విప్రపాద వినిర్ముక్తం తోయం శిరసిధార్యతే అని చెప్పి తన యొక్క నెత్తిని చల్లుకున్నాడు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు, వేద విద్యాభ్యాసం చేసి గొప్పదైనటువంటి అధ్యాత్మ విద్యను అభ్యాసం చేసి మూడు అటుకులు ఇవ్వటానికి సిగ్గుపడేటువంటి ఆ యొక్క కుచేలుడి దగ్గర నుంచి ప్రీతిగా
ఆ యొక్క అటుకులను కొంత గ్రహించినటువంటి వాడు రుక్మిణీదేవి ఆపితే కానీ ఆగనటువంటి తాదాత్మ్య స్థితిలో ఉండేటువంటి ఆయన కింకరుడైపోయాడు. ఆయనకి ఎంతో కుబేరుడంతటి ఐశ్వర్యానికి వారసుని చేశాడు, ఆయనలో లోపాన్ని పరిహరింపజేశాడు. కనుక భగవాన్ భక్తవత్సలః, అటువంటి భక్తవత్సలుడైనటువంటి వాడు ఎవరికీ కింకరుడు కాకపోయినా ఒక్కొక్కసారి తాను ఆ యొక్క భక్తి చేత ప్రీతి చేత కింకరుడైపోయేటువంటి వాడు కూడా ఆయనే అని రెండు రకాలుగా కనిపించేటువంటి గొప్ప స్థితిని మనకి గోచరింపజేసేటువంటి ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఓం నిష్ప్రేష్యాయ నమః అని ఎవరైతే ఆరాధిస్తారో వారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సర్వతోభద్రమైనటువంటి అనుగ్రహాన్ని పొందుతారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామామృత ధారలో 475వ నామం ఓం నిష్క్రియాయ నమః. ఎటువంటి క్రియయందు కూడా ఆయనకు అనువక్తి లేనటువంటి వాడు, లేదా క్రియ చేత కలిగేటువంటి ఫలమును పొందనటువంటి వాడు. మానవుడు లేదా ఒక జీవి ఎప్పుడైతే ఒక క్రియ అనేటువంటి చేయకుండా ఉండేటువంటి స్థితిని కలిగి ఉండటం సాధ్యం కాదు. ఎందుకంటే మనస్సు చేత మంచిగా ఆలోచిస్తే మంచి ఫలం, చెడుగా ఆలోచిస్తే చెడు ఫలం. అలాగే ఆ యొక్క వాక్కు చేత మంచి మాటలు మాట్లాడితే సత్ఫలం, చెడు మాటలు మాట్లాడితే చెడు ఫలం. అలాగే చేత చేత ఇలాంటివి త్రికరణముల ద్వారా పొందుతూ ఉన్నారు. స్వామి ఆ యొక్క అవతారములు చేస్తూ అనేక క్రియల యందు ఆయన నియుక్తుడిగా కనిపించవచ్చు, కానీ తన క్రియలను తాను నిర్దేశించుకుని నిర్వహించేటువంటి వాడు గనక ఆయనకి ఎప్పుడూ కూడా కర్మఫలం అనేటువంటిది అంటదు. అంటే క్రియ వల్ల వచ్చేటువంటి ఫలితమును తనకు తాను అంటించుకునేటువంటి వాడు కాదు, ఆ క్రియాఫలానికి అతీతమైనటువంటి వాడు గనక ఆయన్ని నిష్క్రియ అని చెప్పి కీర్తిస్తున్నారు. కనుక ఓం నిష్క్రియాయ నమః అంటే ఆయన ఏ పనైనా చేయవచ్చు, దానివల్ల ఆయనకు వచ్చేటువంటి ఫలితం అంటూ ఏముండదు. ఒకనొక అవతారములో మరి ఆ యొక్క రజోగుణము చేత బ్రహ్మగారు గొప్పదైనటువంటి ఒక భావన తానే గొప్పవాడిని అనుకుని ఇంతట్లో తమో గుణం వచ్చేసి ఆయన కాసేపు నిద్రలోకి వెళ్ళాడు. పురా రజో దుష్టధియా, ఎప్పుడైతే ఆ యొక్క రజోగుణంలోకి వెళ్ళాడో కొంత దుష్టమైన ఆలోచన వచ్చింది, నిద్రపోదాము, సృష్టి కార్యాన్నిలోంచి కొంత విశ్రమిద్దాము అని అనుకున్నాడు. ఆ సమయంలో దురాత్ములైనటువంటి మధుకేటభులు అనేటువంటి వాళ్ళు వేదాలని అపహరించి వాళ్ళు దూరంగా వెళ్ళిపోయారు. అప్పుడు స్వామివారు ఆ యొక్క మధుకేటభుల యొక్క సంహారం చేసి మళ్ళా బ్రహ్మ ప్రార్థనలకు ఆయన ప్రసన్నుడై తిరిగి వేదాలని బ్రహ్మగారికి ఆయన అనుగ్రహించి సృష్టి క్రమం అంతా కూడా ప్రసన్నంగా జరిగేట్లు చేశాడు. దానివల్ల వేదాన్ని ఉద్ధరించినందువల్ల కలగాల్సినటువంటి పుణ్యం అంటూ ఆయనకి ఏమీ లభించటం అనేటువంటి జరగలేదు. ఎందుకంటే ఆయన యొక్క సృష్టిలో వచ్చినటువంటి ఆసురీగణాలను నిగ్రహించాడు, సురప్రకృతితో ఉండేటువంటి బ్రహ్మ ఇంద్రాదులను ఆయన రక్షిస్తూ ఉంటాడు కనుక అటువంటి క్రియాఫలాన్ని పొందేటువంటి వాడు కాదు. అటువంటి కర్మసూత్రధారి అయినటువంటి స్వామిని జగత్తులో మనం కర్మబంధంలో అయినటువంటి మనం ఎటువంటి పాపములు అంటకుండా ఎటువంటి పుణ్యముల చేత మళ్ళా జన్మ కర్మ పరంపరలు అనేటువంటి లంపటంలో పడకుండా ఓం నిష్క్రియాయ నమః అని ఆశ్రయించి మనం కూడా నిష్క్రియులుగా మారి ఆయన యొక్క దాంతికి శాంతికి మనం పాత్రలు అయిపోవాలి. ఆయన కృపకు సర్వతోభద్రమైనటువంటి రక్షణకు మనం మోక్షమునకు పాత్రలు అయిపోవాలి అని ఉద్బోధించేటువంటి నామం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని యొక్క నామామృత వృష్టిలో 476వ నామం ఓం శాంతాయ నమః. పరమశాంతుడా స్వామి. ఆయన దుఃఖేషు అనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహ వేతరాగ భయక్రోధ స్థితధీర్ ముని రుచ్యతే అంటారు. మౌనము కలిగినటువంటి వాడిని ముని అంటారు. వాడు ఎప్పుడూ కూడా సుఖములందు ఆనందాన్ని పొందడు, దుఃఖములందు వాడు ఎంతో క్షీణమైనటువంటి ఒక శాంతమును పోగొట్టుకునేటువంటి జాడ కలిగినటువంటి వాడే ఉండడు. అలా ఉండేటువంటి వాడు మౌని. మరి వాడు దేంతో యోగము చెంది ఉన్నాడు, ధ్యానము చేత కానీ భక్తి చేత కానీ వాడు ఆ యొక్క భగవంతుణ్ణి పట్టుకున్నాడు. జ్ఞానముతో పట్టుకోవచ్చు, ప్రపత్తి చేత పట్టుకోవచ్చు, దేని చేత యోగము అనేటువంటిది భగవంతుడితో కలిగి ఉన్నాడో విడిపడినటువంటి ఆ స్థితిలో ఉన్నాడో వాడిని యోగి అన్నారు. అటువంటి యోగి
శాంతుడై ఉంటాడు భగవద్భక్తుడు. అలాగే పరమాత్మ శాంతుడై ఉంటాడు. కర్మఫలానుగుణంగా ఈ యొక్క విశ్వసూత్రాన్ని పెట్టి రక్షించేటువంటి ఆయన ఎప్పుడూ కూడా ఒక సన్మార్గంలో వెళ్ళేటువంటి వాడికి అద్భుత విజయాలను ఇస్తూ ఉంటాడు, అసన్మార్గంలో వెళ్ళేటువంటి వాడికి ఆ విజయాలను తొలగిస్తూ ఉంటాడు. ఒకసారి నారద మహర్షి వారు వెళ్ళి ఆ యొక్క సజ్జన ప్రవృత్తితో ఉండేటువంటి వాళ్ళని శాంత మార్గుల్ని ఆశ్రయిస్తే ఫలం ఏమిటి అన్నట్ట. అయ్యో ఫలానా చోట ఒక చిలుకు ఉంది, దాన్ని పోయి ప్రశ్నించు అన్నట్ట. ఆ చిలుక దగ్గరికి వెళ్ళారట నారద మహర్షి. వెళ్తే ఆ చిలుక వెంటనే నారద మహర్షిని దర్శించి ప్రాణాలను విడిచిపెట్టేసిందిట. అదేమిటి, నేను మధుర వాక్కుతో మాట్లాడితే కూడా ఈ చిలుక పలుకులాగా నేను పలకలేకపోయానేమో, దీని ప్రాణాన్ని పోగొట్టడానికి కారకుండయ్యానే అని చెప్పి స్వామి దగ్గరికి వచ్చి మొరబెట్టుకున్నట్ట. అయ్యా నవ్వుతూ మాట్లాడుతున్నావే, కానీ నేను వెళ్ళి అంత ప్రశాంతంగా మాట్లాడినా ఆ చిలక రూపంలో ఉండేటువంటి జీవుడు ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు అని చెప్పి నారద మహర్షి చెప్తే, అదిగో ఫలానా చోట ఒక దూడ పుట్టింది, వెళ్ళి దాంతో మాట్లాడు అన్నట్ట. వెళ్ళి ఆ దూడ దగ్గరికి వెళ్ళేప్పటికి అది నారద మహర్షిని చూసి ప్రాణాలను విడిచిపెట్టేసింది. అప్పుడు వెంటనే మళ్ళా వచ్చి చెప్పేట శాంతమూర్తి అయినటువంటి ఆ యొక్క స్వామివారికి, వెంటనే ఏముండగా పోనీ ఫలానా బ్రాహ్మణుడికి ఫలానా క్షణంలో పిల్లాడు పుడతాడు, వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆయన్ని చూసి రాని, ఈసారి అక్కడికి వెళ్తే ఏ బ్రహ్మహత్యాదోషం పట్టుకుంటుందో అనుకుని వెళ్ళి, అయితే పరమాత్మ చెప్పాడు కదా సృష్టికి మూలభూతమైనటువంటి పరబ్రహ్మం ఆయన, ఆయన దగ్గరికి వెళ్ళి మనం భయపడుతూ అయ్యా నువ్వెవరో పుట్టావు నిన్ను చూడమని చెప్పి శ్రీ మహావిష్ణువు చెప్పాడు, నేనేమో ఆయన్ని వెళ్ళి అడిగాను సజ్జన సాంగత్యం వల్ల వచ్చే ఫలితం ఏమిటి అంటే చిలుకగా, ఆ తర్వాత ఆవుకు వత్సగా పుట్టినటువంటి వాడు నేనే, నువ్వు గొప్ప నారాయణ సంకీర్తనం చేస్తూ ముల్లోకాల్లో తిరిగేటువంటి వాడు ఓ నారదమోని, నిన్ను దర్శించడం వల్ల నాకు ఇదిగో ఆ తిరియక్కు జన్మ పోయింది, ఇటు గోవు జన్మ పోయింది, ఇక నిన్ను దర్శించాను గనక ఇంక నేను ధర్మ మార్గంలో వెళ్ళి పునరావృత్తి రహితమైనటువంటి మోక్షాన్ని పొందుతూ ఉన్నాను, ఇదే సత్సంగానికి ఫలితం. శాంతుడైనటువంటి పరమాత్మ సన్మార్గంలో ఉండేటువంటి వాళ్ళకి అనుగ్రహించేటువంటిది ఇదే అని చెప్పి సజ్జన సంసర్గం వల్ల వచ్చేటువంటి ఫలాన్ని చక్కగా నారద మహర్షికి పరమాత్మ ఈ విధంగా ఉపదేశించాడు అని పురాణాల్లో వేదవ్యాసులు వారు చెప్పారు. కనుక మనం కూడా సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అని చెప్పి గ్రహించాలి. ఆ యొక్క సత్సంగం వల్ల ఒక శాంతి ఏర్పడుతుంది. శాంతుడైనటువంటి పరమాత్మ లోకంలో కల్లోలం చెలరేగినా ఒకటే, శాంతంగా ఉన్నా ఒకటే. అయితే ఆ కల్లోలావస్థలో ఉండేటువంటి వాటిని అంతా కూడా నశింపజేసేటువంటి వాడు ఆయనే, సృష్టికి మూలం ఆయనే, స్థితికి కారకుడు ఆయనే, లయమునకు కారణం. ఏమండి ఆయన శాంతుడు అంటున్నారే, లయకాలంలో ఆయన ఎంతో క్రౌర్యం ప్రదర్శించకపోతే మాతృభావనే కనుక చేస్తే అసలు లైవ్ అనేటువంటిది ఎలా వస్తుందండి అని అంటే, ఒక పసిబిడ్డ చాలా అల్లరి చేస్తూ ఉంటాడు, పొద్దున్నెప్పుడో లేచాడు పాలు తాగాడు, మళ్ళా పాలు పట్టిస్తే మళ్ళా తాగాడు, అయితే వారి యొక్క అల్పమతి అనేటువంటిది ఆందోళన చెందింది. వెంటనే వాడు ఎలా పడితే అలా అల్లరి చేస్తున్నాడు, అన్నీ ఇరవాటేస్తున్నాడు, అన్నీ పగలు కొట్టేస్తున్నాడు, తల్లి వెంటనే ఓ దెబ్బేస్తుంది, దెబ్బగానే వాడు ఏడుస్తాడు, కాసేపు పడుకుని నిద్రపోతాడు, మళ్ళా లేస్తాడు. లేచినటువంటి పసివాడు చాలా ప్రసన్నంగా చక్కగా ఆడుకుంటాడు, అమ్మకేసి ఆ పోసి నవ్వులు చిందిస్తూ ఉంటాడు. కనుక పసిబిడ్డ వలె ఈ జీవులందరినీ కూడా ఎంతో కాలం ఈ లోకంలో ఉండి అనేక జన్మలు పొంది కర్మవశాత్తు పొందినటువంటి ఆ యొక్క ఆ అనుభవాలతో రోసి జీవుడు ఎప్పుడైతే ధర్మవర్తన్ని కాలేకపోతూ ఉంటాడో, లోకమంతా పరమపాపిష్టమై ఉంటుందో, అప్పుడు ఆయన వచ్చి ఆ యొక్క యుగాన్ని లయింపజేసి మరొక యుగం వచ్చేట్లుగా చేస్తాడు. కురుక్షేత్ర యుద్ధ భూమిలో తమోగుణంతో ఉండేటువంటి వాళ్ళందరినీ సంహరించేశాడు. మయ్యైతే నిహతాపూర్వమేవ నిమిత్త మాత్రం భవ సవ్యసాచిని స్పష్టంగా చెప్పాడు, అయ్యా నువ్వు నిమిత్తమాత్రుడివే, సవ్యసాచి నువ్వు చంపుతున్నావు అనుకుంటున్నావు అయ్యా, నేను ఎప్పుడో వీళ్ళందరినీ కూడా లయింపజేసేసాను అన్నాడు. కాబట్టి ఈ సృష్టిలో జీవన్మృతులయ్యేటువంటి వాళ్ళు, జీవించి ఉండేటువంటి వాళ్ళు, దేహాన్ని వదిలేటువంటి వాళ్ళు అందరూ భగవంతునికి వారు కాలపాశము చేత బద్ధులైనటువంటి వాళ్ళే. అలా నడిపించేటువంటి స్వామి ఎప్పుడైనా ఉద్రిక్తపడేటువంటి స్వభావం కలిగి ఉంటాడా? కనుక ఆయన సర్వదా శాంతుడు. అటువంటి శాంతుణ్ణి గనక
మనం భావన చేస్తే ఈ సంసారం యొక్క తత్వాన్ని మనం తెలుసుకుని మనం కూడా ప్రశాంతంగా ఉండవచ్చు. కనుక శాంతి లేకపోతే మనస్సుకి ఎప్పుడూ కూడా దేని యందు అభివ్యక్తి కలగదు. కనుక ఓం శాంతాయ నమః అనేటువంటి నామాన్ని పట్టుకుంటే సర్వభద్రములు మనకు వనగూరుతాయి. అటువంటి మానవ జన్మకు సాఫల్యాన్ని ఇచ్చేటువంటి నామాన్ని ఓం శాంతాయ నమః అనేటువంటి దాన్ని పట్టుకుందాం. మనం అద్భుతమైనటువంటి విజయాలను సాధిద్దాం.